నిజామాబాద్ జిల్లా కమ్మర్పల్లి మండలం పరిధిలోని ఇనాయత్ నగర్ గ్రామాన్ని ఫారెస్ట్ పోలీస్ అధికారులు తమ గుప్పెట్లోకి తీసుకుని ప్రజలను నిర్బంధించి పట్టా భూముల్లో హక్కుపత్రాలు కలిగిన సాగు భూముల్లో మొక్కలు నాటడం దారుణమన్నారు ఏఐకేఎంఎస్ రాష్ట్ర కార్యదర్శి ప్రభాకర్. ఈ నేపథ్యంలో ఇనాయత్ నగర్ గ్రామాన్ని ఏఐకేఎంఎస్ జిల్లా బృందం పరిశీలించింది. అనంతరం ఏఐకేఎంఎస్ రాష్ట్ర కార్యదర్శి ప్రభాకర్ మాట్లాడుతూ ఇనాయత్ నగర్లో శివారుల గొల సర్వే నెంబర్ 111, 133 సర్వే నెంబర్లలో 40 సంవత్సరాలుగా సాగు చేసుకుని గిరిజనులు జీవిస్తున్నారన్నారు. భూములకు హక్కుపత్రాలు పట్టాలు వచ్చి రైతు బంధు పథకం సైతం పొందిన భూములను లాక్కొని గిరిజనులను నిర్వాసితులను చేయడం శోచనీయమన్నారు ఆయన. చరిత్ర ఉన్న భూములలో వెంటనే మొక్కలు నాటడం ఆపాలని, లేకుంటే చట్ట ప్రకారం ఆందోళన చేస్తామని హెచ్చరించారు ప్రభాకర్. ఇనాయత్ నగర్ గ్రామాన్ని సందర్శించిన వారిలో ఏఐకేఎంఎస్ రాష్ట్ర నాయకులు దేవారం, జిల్లా నాయకులు సురేష్, రాజేశ్వర్, కిషన్, అశోక్, బాలయ్య, అనీష్, రమేష్ తదితరులు ఉన్నారు. వాళ్ళకంటే ఎవరైతే వచ్చారో ముంగడికి వాళ్ళకి హక్కుపత్రాలు ఏమైనా ఉన్నాయని చూపెట్టమన్నాం, చూపించలేదు. అంటే ఇక్కడ రానిచ్చారా పాపం? ఇంతమంది వచ్చారు, నిన్న కూడా వచ్చారు. సర్వేర్ వచ్చిండు, చూసిండు, ఫారెస్ట్ ల్యాండ్ కాదని చెప్తా అన్నాడు. ఆయన డిక్లేర్ చేసిండు, డిక్లేర్ చేసిన తర్వాత వరకు ఫర్దర్ ప్రొసీడ్ అయినా కానీ మాదే నడవాలని చెప్పి చేయలేదు కదా. అయితే నేను ఒక చిన్న ఏమనుకోలేదు మీ గిడ్ నేమ్ ఆనంద్ ఆనంద్ భాయ్. అడవిలో పుట్టిన లంబడోళ్ళకు ఒక న్యాయం, దుబాయ్ లో పుట్టిన దుబాయ్ వ్యాపారులకు ఒక న్యాయం చేస్తే బాగుండదేమో. ఎందుకంటే మెండోరలో హైదరాబాద్ వాసులు, హైదరాబాద్ నివాసులు, కోటీశ్వర్లు, కోటీశ్వర్లు వాళ్ళు ఫారెస్ట్ భూమిని స్వాధీనం చేసుకొని, సాగు చేసుకొని, 2 తోటలు పెట్టుకొని